విభజన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు సీఎం చేయాల్సిన యత్నాలన్నీ చేస్తున్నారు. తెలంగాణపై కేంద్రం ముందుకెళ్తే సీమాంధ్రలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హస్తిన పెద్దలకు లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. హోంమంత్రి షిండే, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్తో భేటీ అయిన నల్లారి సమైక్య ఉద్యమం తీరును వివరించారు. అటు ఆంటోనీ కమిటీతో భేటీ అయిన సీఎం నివేదిక ఇచ్చే వరకు విభజన ప్రక్రియను నిలిపివేయాలని హోంమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ అంశాన్ని పక్కకు పెట్టాలని సూచించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. మరోవైపు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ ముందడుగు వేసిందని, పార్టీ నిర్ణయం మేరకు ప్రభుత్వం పనిచేసుకుపోతుందని షిండే కిరణ్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి డిగ్గి కూడా ఇదే అంశాన్ని వివరించినట్లు సీఎం వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మన్మోహన్ యువనేత రాహుల్ ను కలవాలని అనుకున్నా అపాయింట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది. నేతల భేటీల సమయంలో రాష్ట్రంలో పరిస్థితిని, ముఖ్యంగా సీమాంధ్ర ఉద్యమాలను ప్రధానంగా వివరించారు సీఎం. విభజన తర్వాత సీమాంధ్ర పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని, అటు విపక్షాలు కూడా కాంగ్రెస్ నే దోషిగా నిలబెడుతున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. సమస్యలను పరిష్కరించకుండా విభజనపై ముందుకెళ్తే కొత్త సమస్యలు వస్తాయని నల్లారి చెప్పారని సమాచారం. దిగ్విజయ్ షిండేతో భేటీకి ముందు ఏపీ భవన్లో సీఎంతో కేంద్ర మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు ఆనం, రఘువీర, వట్టి, పితాని, రామచంద్రయ్య, పీసీసీ చీఫ్ బొచ్చ, ఎంపీలు లగడపాటి, ఉండవల్లి, సాయి ప్రతాప్ సమావేశమయ్యారు. మరోవైపు హైదరాబాద్కు వచ్చే ముందు ప్రెసిడెంట్ ప్రణబ్ తోనూ ప్రత్యేకంగా మీట్ అయ్యారు నల్లారి. తెలంగాణ ఇష్యూ కూడా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా విచక్షణ అధికారంతో విభజనను అడ్డుకోవాలని రాష్ట్రపతిని సీఎం కోరినట్లు తెలుస్తోంది. దీంతో పాటు నవంబర్ 1న అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాలకు ప్రణబ్ ను ఆహ్వానించారని సమాచారం. ఇక టూర్లో హస్తిన పెద్దలకు కిరణ్ కు బాగానే తలంటినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ప్రజలే సెలవు ప్రకటిస్తారన్న నల్లారి కామెంట్స్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని వారు ప్రశ్నించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద హస్తినలో నల్లారి వారు పాడిన సమైక్య పాటలను ఎవరూ పట్టించుకోలేదని అర్థమవుతోంది.